हाय एवरीवन, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఏమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, దాని గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీనికన్నా ముందు నేను చాలా సార్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి సంబంధించి అప్డేట్స్ ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ గురించి కూడా చెప్తాను, తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ గురించి చెప్తాను, దాని స్టేటస్ కూడా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో అది కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గురించి మాట్లాడితే, మన ప్రీవియస్ గా జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కేసెస్ ఏదైతే ఉన్నాయో, సో అవి కోర్టులో పెండింగ్ కావడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి సంబంధించి చాలా డిలే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నేను కూడా ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయడం లేదంటే, ప్రతిసారి కేసు పోస్ట్ పోన్ అయింది, కొత్త హీరింగ్ ఇచ్చారు, పోస్ట్ పోన్ అయింది, కొత్త హీరింగ్ ఇచ్చారు అని ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి. అందుకే నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి సంబంధించి ఏదన్నా ఒక వండర్ఫుల్ న్యూస్ ఏమన్నా ఉంటేనే వీడియో వేస్తామని ఇంతవరకు వేయలేదు. అయితే ఫైనల్ హియరింగ్స్ రెండు పార్టీస్ నుండి అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి సంబంధించి ఫైనల్ హియరింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకా డెసిషన్ ఒకటే పెండింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అన్ని హియరింగ్స్ కంప్లీట్ అయిపోయాయి రెండు పార్టీస్ నుండి. సో ఇంకా ఫైనల్ డెసిషన్ ఒకటే రావాలి. అయితే ఇప్పుడు కోర్టుకి సెలవులు కావడంతో మేబీ ఫైనల్ డెసిషన్ జూన్ జూలైలో రావచ్చు అని ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళతో మాట్లాడితే తెలియడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో జూన్ లేదా జూలైలో దీని యొక్క ఫైనల్ హియరింగ్ వచ్చేస్తుంది, దాదాపుగా 3 to 4 ఇయర్స్ నుండి. సో ఈ కేసు ఏదైతే ఉందో కోర్టులో పెండింగ్ పడడంతో, కొత్త కొత్త వాయిదాలు ఇవ్వడంతో ఈ కేసు ఏదైతే ఉందో మనకి ఇన్ని రోజులు డ్రాగ్ అయింది. ఫైనల్ హియరింగ్ అండ్ రెండు పార్టీస్ నుండి ఫైనల్ హియరింగ్స్ అన్ని అయిపోయాయి. అయితే ఫైనల్ డెసిషన్ ఏదైతే ఉందో అది మేబీ జూన్, జూలై లేదా ఆగస్ట్ రావచ్చు. స్ట్రాటజికల్ గా ఎప్పుడు రిలీజ్ చేస్తారో, అయితే హియరింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. మరి తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ గురించి మాట్లాడితే, సో అసెంబ్లీ నుండి పాస్ అయిన ఒక బిల్ ఏదైతే ఉందో అది గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ యొక్క ఆమోదం కూడా పొందింది. అయితే తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ముందు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి ఎటువంటి అడ్డంకులు లేవు కాబట్టి. ఒక సపరేట్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డ్ ని క్రియేట్ చేసి, సో దాని ద్వారా రిక్రూట్మెంట్ కండక్ట్ చేయాలి, ఒక మంచి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి అసెంబ్లీలో దీని తీర్మానం చేసి ఆ బిల్ని గవర్నర్, ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ దగ్గర పంపించారు. గవర్నర్ తమిళసాయి గారు కూడా దీన్ని అప్రూవ్ చేశారు, దాన్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపించారు మేబీ ఒక అఫీషియల్ గెజెట్ కోసం. అయితే నా అంచనా ప్రకారంగా తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ముందు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎటువంటి కేసులు లేవు కాబట్టి క్లియర్ క్లారిటీతో ఉన్నారు. అయితే ఎటువంటి రిక్రూట్మెంట్ స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అవుతారో మేబీ ఒక 1 or 2 months లో ఖచ్చితంగా తెలుస్తుంది నా అంచనా ప్రకారంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ రిలీజ్ చేస్తారు, దాని తర్వాత జూన్ లేదా జూలై లేదా ఆగస్ట్ ఫైనల్ హియరింగ్ వచ్చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి సంబంధించి కొన్ని అడుగులు పడచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి సంబంధించిన కేసెస్ సాల్వ్ అయిపోవాలని అందరూ, ఎటు డెసిషన్ ఎలా వచ్చినా కూడా మనకు యాక్చువల్ గా డెసిషన్ ఏ రకంగా వచ్చినా అది కాకుండా మనకు అడిషనల్ గా 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఉన్నాయి. సో మనకు యాక్చువల్ గా జరిగిన 1500 పోస్టులు ఏదైతే ఉన్నాయో దాన్ని పక్కన పెడితే అది కాకుండా ఎక్స్ట్రా 2000 పొజిషన్స్ ఉన్నాయని ఎన్నో సందర్భాల్లో డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్స్ ద్వారా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్. అయితే సో ఈ ఫైనల్ డెసిషన్ వచ్చేసిన తర్వాత అది ఎవరి ఫేవర్ అయినా కానివ్వండి, మనకు అవసరం లేదు, అది ఎలా వచ్చినా ప్రాబ్లం లేదు. అయితే అది వచ్చేసిన తర్వాత రిమైనింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కూడా రిలీజ్ అయిపోతాయి. ఇట్స్ ఎ వండర్ఫుల్ గుడ్ న్యూస్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి మినిమం క్వాలిఫికేషన్ పిహెచ్డి కాదు, మినిమం క్వాలిఫికేషన్ సెట్ లేదా నెట్. సో యూజీసీ యొక్క చైర్పర్సన్ మామిడల జగదీష్ కుమార్ గారు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారు అంటే పిహెచ్డికి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి పిహెచ్డి అవసరం లేదు, అసోసియేట్ కి యాజ్ వెల్ ప్రొఫెసర్ జాబ్స్ కి పిహెచ్డి ఖచ్చితంగా. మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే నెట్ లేదా సెట్. ఎంతమంది అయితే నెట్ రాశారో సెట్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో మనకు జూన్, జూలై లేకుంటే ఆగస్ట్ లో స్ట్రాటజికల్ గా ఎప్పుడు ఈ ఫైనల్ డెసిషన్ వస్తుంది, అయితే హియరింగ్స్ అయిపోయాయి కాబట్టి ఫైనల్ డెసిషన్ వచ్చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ని రిలీజ్ చేస్తారు. యాజ్ వెల్ తెలంగాణలో ఆల్రెడీ అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది మై డియర్ ఫ్రెండ్స్. ఆ బిల్ గవర్నర్ తమిళసాయి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మేడం కూడా అప్రూవ్ చేసేశారు, ఇంకా ఆ బిల్ని ప్రెసిడెంట్ దగ్గరికి పంపించారు. ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ వచ్చేసిన వెంటనే ఈ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే క్రియేట్ చేశారో అది పవర్ లోకి వచ్చేస్తున్నారు, ఎపెక్స్ బాడీగా తయారైపోయి. సో దాని ద్వారా రిక్రూట్మెంట్ చేపడతారనమాట, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అన్ని యూనివర్సిటీస్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అప్డేట్ మై డియర్ ఫ్రెండ్స్. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా మంది మాకు మెసేజ్ చేస్తారు కోర్టు కేసు ఏమైంది సార్, యాజ్ వెల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కి సంబంధించి ఎందుకు మీరు వీడియం లేదు అని. ఎన్నిసార్లు అని నేను కూడా
సో ఈ కేస్ ని మళ్ళీ కొత్త హియరింగ్ ఇచ్చారు ఒక 2 మంత్స్ తర్వాత కొత్త డేట్ వచ్చింది మళ్ళీ కొత్త డేట్ వచ్చింది ఎన్నిసార్లు చెప్పాలి చెప్పండి నాకు కూడా నేను కూడా విసిగితే ఈ కోర్ట్ కేసెస్ చూసి చూసి అందుకోసమే ఫైనల్ గా హియరింగ్స్ అయిపోయాయి కాబట్టి ఫైనల్ డిసిషన్ ఎలా వచ్చినా మనకు ప్రాబ్లం లేదు మై డియర్ ఫ్రెండ్స్ కానీ అందరూ సంతోషంగా ఉండాలి అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ఎలా వచ్చినా కూడా మనకు అది కాకుండా రిమైనింగ్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేద్దాం నా అంచనా ప్రకారంగా తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ని ముందు రిలీజ్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఎటువంటి కేసెస్ లేవు కాబట్టి ప్లస్ గవర్నమెంట్ కూడా త్వరలోనే ఎలక్షన్స్ కి వెళ్తుంది కాబట్టి దానికన్నా ముందే ఈ రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ మన ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ లింక్ మాతో టచ్ లో ఉండండి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ని మెసేజ్ పెట్టండి మాతో టచ్ లో ఉండండి ఇదే వీడియో డిస్క్రిప్షన్ కింద మన ఇన్స్టిట్యూట్ యాప్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి యాజ్ వెల్ యాజ్ ఎన్నో డిఫరెంట్ సబ్జెక్ట్ గ్రూప్స్ ఉన్నాయి అందులో కూడా చేరండి మనము సెట్ నెట్ పేపర్ వన్ క్లాసెస్ డీల్ చేస్తాం ఆన్లైన్ మోడ్ లో చెప్తాం ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి వీడియో ఒక లైక్ ఇవ్వండి దిస్ ఇస్ డాక్టర్ అమద్ బాషా సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ జై